సో కమింగ్ టు పుష్ప, మాకందరికైతే బీభత్సమైన ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. పుష్ప మీద ఒక పోస్టర్ రిలీజ్ అయినా, సాంగ్ రిలీజ్ అయినా, ఆ సినిమా గురించి ఏ అప్డేట్ వచ్చినా కూడా మేము ఈగర్గా వెయిట్ చేస్తున్నాము. సో మాకు ఇవాళ మీరు దొరికారు, మీ ట్రైలర్లో కనిపించారు మాకు. సో మీ లుక్, మీ క్యారెక్టర్ ఏంటి సినిమాలో? ఒకటి ఎక్స్పెక్టేషన్స్ అన్నారు కదా మీరు, ఎంతనా పెట్టుకోవచ్చు, పెట్టుకోవచ్చా? హ్యాపీగా డన్. సో మంచి హై ఉంటుంది ఫిలిం, పుష్ప క్యారెక్టరైజేషన్ చుట్టూ ఉంటుంది సినిమా అంతా కూడా. హైస్ చాలా ఉంటాయి సినిమాలో, ప్లస్ విత్ మంచి కథ కాంటెంట్ ఉంటుంది. ఇంకా నా క్యారెక్టర్ నేను పుష్ప బ్రదర్ రోల్ చేస్తున్నాను. ఫ్యామిలీ డ్రామా ఏదైతే ఉందో కొంచెం దాన్ని అందులో ఉండే రోల్ ఇది. మంచి రోల్, నేను మీరెంత ఎక్సైటెడ్ ఉన్నా అంత ఎక్సైటెడ్ నేను కూడా ఉన్నాను. ఎందుకంటే ఒక ఏజ్ ఉంటుంది రోల్కి, అంటే దగ్గర దగ్గర ఒక 50 ఇయర్ ఓల్డ్ ఉంటుంది. సో మీరు అన్నయ్య క్యారెక్టర్? అన్నయ్య క్యారెక్టర్, పెద్దన్నయ్య. సో నాకు కొత్తదే కంప్లీట్గా, లుక్ దగ్గర నుంచి కానీ షార్ట్ హెయిర్ చేసుకొని చేశాను. సో ఈవెన్ ఐఎమ్ ఈక్వల్లీ ఎక్సైటెడ్. సో ఈ కాస్టింగ్ ఎలా జరిగింది, మిమ్మల్ని ఎలా తీసుకున్నారు ఈ సినిమాలోకి? ఈ ఫిలింని పర్టికులర్గా నేను ఎట్టి పరిస్థితుల్లో పుష్ప సినిమాలో ఉండాలి అని చెప్పేసి నేను అడిగి ప్రయత్నించి తీసుకున్నారు. అంటే డౌట్ అడిగారా? అంటే మిమ్మల్ని అయితే పర్టికులర్గా ఏ క్యారెక్టర్లో అయినా మీరు అట్లా గ్లాస్ వాటర్ టైప్ అనమాట, మీరు ఏ క్యారెక్టర్ ఇన్వాల్వ్ అయిపోతారు. సో పుష్పలో ఇంతమంది విలన్స్ ఉండగా, ఇన్ని క్యారెక్టర్స్ ఉండగా నేను అసలు ఏమీ ఆలోచించలేదు. నేను నేను సినిమాలో ఉండాలనుకున్నాను అంతే. నేను పర్టికులర్గా ఈ క్యారెక్టర్ ఆ క్యారెక్టర్ అని కూడా కాదు, ఐ వాంట్ బి పార్ట్ ఆఫ్ దిస్ ఫిలిం బేసికలీ పుష్ప దాంట్లో. సో అలా అలా ఆల్మోస్ట్ ప్రయత్నించి తీసుకున్నారు. సో మీరు ఆల్రెడీ సుకుమార్ గారితో, ఆర్య మన అల్లు అర్జున్ గారితో ఆర్యటు అనే సినిమా చేశారు, అందులో కూడా మీకు ఒక మంచి రోల్, అంటే గుర్తుపెట్టుకునే రోల్. అవును, చాలా మంచి రోల్. యాక్చువల్గా ఆ టైంకి అయితే నాకు కంప్లీట్ కొత్త రోల్, ఎక్కడ ఎంటర్టైన్మెంట్ ఉంది ఫస్ట్, అదే ప్రాబబ్లీ ఒక అమాయకత్వం ఉండే క్యారెక్టర్కి, అమాయకత్వం మూర్ఖత్వం రెండు కలిపిన ఒక క్యారెక్టరైజేషన్. సుకుమార్ గారితో అదే అడ్వాంటేజ్ అండి, మీకు కథ తీసుకుంటే వేస్ట్గా ఒక క్యారెక్టర్ కూడా ఉండదు, క్యారెక్టరైజేషన్స్ ఉంటాయి. మీకు రంగస్థలం తీసుకున్నా కానీ, నానక్ ప్రేమతో తీసుకున్నా, ఏదైనా తీసుకున్నా, మీరు ఆయన చేసిన సినిమా వన్ తీసుకున్నా, క్యారెక్టరైజేషన్స్ ఉంటాయి. సో ఆ రకంగా పుష్పాల కూడా ఒక పెద్ద సినిమాకి, అల్లు అర్జున్ గారు లాంటి సూపర్ స్టార్ ఫిలింలో అయినా కూడా ఒక 6-7 క్యారెక్టర్లు ఉన్నాయి మంచివి. సో రేర్గా జరుగుతాయి. మీరు బాహుబలి లాంటివి తీసుకున్నా కూడా మీకు దగ్గర దగ్గర 6-7 క్యారెక్టరైజేషన్స్ ఉంటేనే పెద్ద సినిమాలన్నీ కూడా మంచి క్యారెక్టరైజేషన్స్ ఉంటాయి. సో ఆ రకంగా పుష్ప కూడా చాలా పెద్ద ఫిలిం. సో మీ క్యారెక్టర్ ఎలా ఉంటుంది, మీ క్యారెక్టరైజేషన్ కానీ ఇదంతా ఎలా ఉంటుంది? అంటే ఒక గ్రే క్యారెక్టర్ ఉంటాయి, అంటే కంప్లీట్ బ్లాక్ వైట్ మధ్యలో గ్రే రోల్స్ ఉంటాయి కదా, కొంచెం ఎక్కడో సమ్వేర్ ఇన్ బిట్వీన్. అంటే లైక్ ఒక నెగిటివ్ రోల్, పాజిటివ్ రోల్, పుష్పకి హెల్ప్ చేసే రోల, పుష్పకి వెన్నుపోటు, ఇప్పుడు అన్ని చెప్పేస్తే కష్టం అయిపోతుంది, మొత్తం కట్ చెప్పాల్సి వస్తుంది. ఇంపార్టెంట్ రోల్ ఒకటి, కొంచెం గ్రేయిష్ ఉంటుంది అటు ఇటు.